భవన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ఖమ్మంలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని సిఐటియు కార్మిక సంఘం నాయకులు అన్నారు. ఈ సందర్భంగా కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన తెలిపారు. వేల సంఖ్యలో కార్మికుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని అధికారులు పరిష్కరించడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన కార్మికుల కోసం ప్రభుత్వం కల్పించిన వసతులను అధికారులు అడ్డుకుంటూ నిధులు విడుదల కాకుండా చేస్తున్నారని వారు అన్నారు. డబ్బులు ఇచ్చిన వారికే కార్మిక శాఖలో పని అవుతుందని కార్మిక నేతలు ఆరోపించారు. అధికారుల తీరుతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. అధికారులు ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించకుంటే కార్మికులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని కార్మిక సంఘం నేతలు హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఎల్పేర్ బోర్డులో సంవత్సరాల తరబడి పెండింగ్లు ఉన్నటువంటి పెండింగ్ కేసులన్నిటి కూడా సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా కమిషనర్ ఆఫీస్ ముందు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకి 2009 నుంచి ఎల్పేర్ బోర్డు మన రాష్ట్రంలో అమలవుతుంది. కార్మికుడి పిల్లల పెళ్లికి 30,000 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే కానుపలు అయితే 30,000 రూపాయలు ఇవ్వాలని, యాక్సిడెంట్లో చనిపోతే 600,000 రూపాయలు ఇవ్వాలని, సహజ మరణం అయితే 100,000 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే అంగవైకల్యం అయి యాక్సిడెంట్ జరిగితే దాని పరిధిని బట్టి దానికి ఖర్చులు ఇవ్వాలని తదితర ఉన్నప్పటికి కూడా మన ఖమ్మం జిల్లా అధికారుల నిర్లక్ష్యంతో అనేక కేసులు పెండింగ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సార్లు కార్మికులపై కలిసినా రిప్రజెంటేషన్లు ఇచ్చినా అధికారులు పరిష్కరించలేని పరిస్థితుల్లో ఇలా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తక్షణమే హెల్పేర్ బోర్డులో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని, లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం భవిష్యత్తులో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు ప్రధానంగా వెల్ఫేర్ బోర్డు పెండింగ్ సమస్యల మీద ధర్నా చేయడానికి వెళ్తున్నాం. లేబర్ ఆఫీస్ ముందు ఈరోజు ధర్నా ఉంటుంది. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టుగా ఖమ్మం జిల్లాలో 1000 కేసులు పెండింగ్లో పేరుకుపోయి ఉన్నాయి. ఈ కేసుల పరిష్కారానికి లేబర్ ఆఫీసులో అధికారులు అస్సలు ముందుకు రావడం లేదు. బాగా లంచాలకు అలవాటు పడి ఎవరైతే డబ్బులు ఇస్తారో ముందు వాళ్ళ కేసులు మాత్రమే పరిష్కారం చేస్తున్నారు తప్ప, ఇక ఒక్కసారి అప్లికేషన్ పెట్టి వెళ్ళిపోయినటువంటి బీద కార్మికుల పరిస్థితిని పట్టించుకునేవాడే లేకుండా పోయింది. గతంలో మేము బోర్డు నెంబర్లుగా ఉండేవాళ్ళం, మేమున్న కాలంలో ప్రశ్నించేవాళ్ళం, అప్పుడు తొందరగా పనులు అయ్యాయి. కానీ ఈరోజు బోర్డు నుంచి మమ్మల్ని తొలగించడం జరిగింది. బోర్డు మెంబర్లుగా సిఐటియు నుంచి ఉన్నటువంటి కార్మికుల్ని, అలాగే వేరే ఇతర సంఘాల వాళ్ళని కూడా పాత బోర్డు సభ్యులందరినీ తీసేయడం జరిగింది. దానివల్ల ఈరోజు వాళ్ళకు ప్రశ్నించే వాళ్ళే లేకుండా పోవడం వల్ల వాళ్ళ ఇష్టారాజ్యంగా లేబర్ ఆఫీసులో అధికారులు ప్రవర్తిస్తున్నారు. దొంగ క్లెయిములు కూడా చేసుకొని కొంతమంది బ్రోకర్లతో కుమ్మక్కై డబ్బులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి వాళ్ళ అధికారులు వాళ్ళ యొక్క చర్యల్ని ఖండిస్తూ ఈరోజు మీ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. అట్లాగే ఈరోజు కార్పెంటర్ల సమస్య అనేటువంటి వ్యాపార తుమ్మకరని పర్మిట్ చట్టంలో చేర్చి ఈరోజు వాళ్ళ దుగాడ మిషన్లు లాక్కపోవడం ద్వారా కార్పెంటర్ల పొట్టగొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి వ్యతిరేకంగా కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం.